సినీ దర్శకుడు నిర్మాత ఎన్ శంకర్ కు ప్రభుత్వ భూమి కేటాయింపులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది శంకర్ కు భూమి కేటాయింపుల ప్రక్రియను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది శంకర్ కి భూమి కేటాయింపును వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది సినీ స్టూడియో నిర్మాణం కోసం శంకర్ కి రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని మోకిల వద్ద రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఐదు ఎకరాలను కేటాయించింది మార్కెట్ ధర కన్నా అతి తక్కువగా కేవలం ఐదు లక్షల రూపాయలకు ఎకరం చొప్పున భూమి కేటాయించడం రాజ్యాంగ విరుద్ధ జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి జయశంకర్ రెండు వేల ఇరవైలో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు సుదీర్ఘ విచారణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బుజ్జల్ భుయాన్ జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం తీర్పు వెల్లడించింది భూ కేటాయింపులపై ప్రభుత్వానికి నిర్దిష్ట విధానం ఉండాల్సిందని అయితే లేనంత మాత్రాన ఈ కేటాయింపును తప్పుబట్టలేమని తెలిపింది భూమిని ఉచితంగా తీసుకోలేదని ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు భూమి డెవలప్మెంట్ కోసం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశానన్న శంకర్ వాదనని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది ఇలాంటి కేటాయింపుల్లో వేలం టెండరు ప్రక్రియ అవసరం లేదని అభిప్రాయపడింది